మొత్తం దోచుకుంటారు. హాస్పిటల్ పరిస్థితి వస్తే బగ్గట్టండి. దీనికి ఏమన్నా ఆల్టర్నేటివ్ చేయాలా? నేనే ఇక్కడ కొన్ని గుర్రండ కనీసం అవి ఇవ్వేద్దాం అనుకుంటాను. గుడ్డవి దోడు ఉన్నటువంటి ఎండ కూర్చున్నారు. ఇప్పుడు అమ్మ అంటుంది ఏం మా చల్లగా ఉందండి. ఆయన ఏం చల్లగా కింద అయిపో కింద మండుతుంది అంట. అర్థం కాలే అంటే ఆ చేరు ఎండకుండి కాలింది కాబట్టి ఆయమ్మ కింద. ఇంకోటి చెప్తున్నా, ఈడ కాంట్రాక్టరు 4000 జీతం ఇచ్చేది మొన్న కష్టపడితే ఇప్పుడు నే డైరెక్ట్గా వాళ్ళ పేమెంట్ బ్యాంకులో పడుతుంది 10000. 25000 అడుగుతున్నాడు ఆయన. ఆయన ఒకప్పుడు ఒక హాస్పిటల్లో పనిచేసేవాడు. అదే పనిగా మా చైర్మన్ గారు ఈడ పెట్టుకున్నారు. ఎమ్మెల్యే గారు ఇన్కమ్ కోసరం ప్రతిదీ ఇన్కమ్మే మొత్తం హాస్పిటల్ చెడగొట్టినారు. ఇప్పుడు ఏం దీని ప్రత్యాయం అంటే మీరు దీనికి ఏమన్నా షెడ్లు వేస్తారా ఇమీడియట్గా? లేకపోతే పండగ తర్వాత మొత్తం తాడిపత్రి జనమంతా ఈడే ఉంటారు. ఇక్కడే ఉంటారు 6వ తేదీ వరకు. 6వ తేదీ వరకు మేము టైం ఇస్తున్నాం. మీరు మొదలు పెట్టండి, మేము మానుకుంటాం. లేకపోతే ఈ ప్రజల కోసరం అసలు ఈ హాస్పిటల్కి వచ్చేది ఎవరు అనుకుంటారు తెలుసా మీకు? బీద 400 సంపాయలు లేనివాడే మా హాస్పిటల్కి వచ్చాడు. మరి అలాంటి హాస్పిటల్ని అక్కడ వెంటిలేటర్లు వచ్చినాయి, మూలకేసి అసలు ఉన్నాయా లేదో నాకు అనుమానం. ఎక్స్రే ప్లాంట్ నేనే ఇప్పించినది కాలండి. ఇప్పుడు కూడా చూడిపోండి, 100000 రూపాయలు ఖర్చు పెట్టలేకుండా పోయినారు. వైద్య విద్యాన్ పరిషత్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక వ్యాన్ ఇచ్చినారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక తాడిపత్రులను తిరిగేది ఇప్పుడు కూడా షెడ్లో ఉంది. ఎందుకు? వీళ్ళకందరికీ అంబులెన్సులు పెట్టుకున్నారు ఆయన చేరు. ఇప్పుడు దీనికి ఉన్నాడే చూపించా చూడండి. ఆయన ఇక్కడ అంబులెన్సులు పెట్టి మొన్న ఒక సేటు వాళ్ళు చనిపోతే ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళాలి బాడీ. నేను వచ్చి చెప్తే సార్ 32000 అడిగారు సార్. డాక్టర్ గారు రాసించినాడు ఎత్తకపోయినామని. ఆయనకు తెలియదు పాపం, బైలా తెలియదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియదు, జీవో తెలియదు. ఇంకా మావాడు ఉన్నాడులే, అంటే చదువులే బదువులే, రోడో రాసేటో సన్నగా పెట్టాడు, చదువుకొని కూడా చదువుకోలేడు. అది మావాని పరిస్థితి కాబట్టి ఎమ్మెల్యే నీకు చేతరు అయితే రేపు షెడ్ అయిపోయి ప్రజల కోసం పనిచేయి. పొద్దునొకలు యువ నాయకులు ఆ నాయకులు ఈ నాయకులు పల్లెలు తిరుగుతూ అడిగేవాడు లేడు. ఈడ అవసరం, ఈడ అవసరం రా, పనిచేస్తురా, చేతనైతే పనిచేయి. మీకు నమస్కారం పెడతాం. ఆ రోజు వచ్చి రైట్ మా ఎమ్మెల్యే గారు బ్రహ్మాండకున్నారు, మానుకో పల్లెల్లో తిరిగితే నీకు ఓట్లు రావు, నీ యువక నాయకులు తిరిగితే ఓట్లు రావు. ప్రజల హాస్పిటల్ చూసినాక మొత్తం కాన్స్టిట్యున్సీ అయిపోయిందమ్మా, గబ్బు పట్టింది, సేవ చేయి రా. ఊరికి అందరు చెప్తూ కొడతాం, నెడుతూ కొడతాంటే అవి ఎట్లా కొడతావు? నువ్వు నువ్వు చేయలేదనుకో పని, నేను ఓటు రూపంగా కొడతారు. అసలు నీకు రాలేదు సార్ సీటు కూడా రాలేదు. రైట్ మా, మళ్ళీ ఏదో చేసుకున్నాడు. నేను వచ్చినాను కాబట్టి చేసుకొని 10000కో 11000కో పోయినా. ఆయన చెప్పింది వేదవాక్ ఇక్కడ ఉండే ఆయనకి ఏం పని లేదండి. పోతుందంటే తెల్ల గుడ్డలు వేసుకొని వచ్చి ఆడ బిర్యానీ పొద్దున్న ఆయన బిర్యానీ తినేది రాలేండి. ఏం అలాంటిది ఎవరొబ్బ సొమ్మని తిరుగుతారులే తెల్ల కార్లలో. కారు కాదు నీకు బూట్లు తగ్గడమే. ఈ హాస్పిటల్ దీన్ని ఆసరా చేసుకొని ప్రతి ఒక్కడి ఉన్న నీ కథ అంతా తెలుసు. మీ ఎమ్మెల్యే కథ కూడా నాకు అన్నీ తెలుసు. చూడు ఇప్పటికంటే చేయి, ప్రజలు అవసరపడుతున్నారు రా. రేపు నుంచి ఆలోచి ముందు అసెంబ్లీ అయిపోయింది, హైదరాబాద్కి పోయినట్టున్నావు రా, తాడిపత్రికి వచ్చి రా, ప్రజల ముందుకు రా. కాదు యువ నాయకుడు ఒకడు ఇంకో యువ నాయకుడు పల్లెలు తిరిగేది కాదు. ఈడ ముందు చూడండి, అలా బోర్డులు వేసుకున్నారు, అన్నం పెడతారంట మధ్యాహ్నం అన్నం. ఎవరున్నారు అన్నం పెడతారు? మీరా? ఇవన్నీ మేము చేసి ఇడిచిపెట్టినట్టువి. ఏం చేస్తామో నాకు తెలియదు కానీ 7వ తేదీ తర్వాత మొత్తం తాడిపత్రి స్తంభిస్తాం, అంతా వచ్చి ఇడే కూర్చుంటాం. నేను అడిగేది ఒకటే పైన
విద్యా పరిషత్ పెద్దలు కదా చెప్పేది ఆల్టర్నేటివ్గా కనీసం ఒక పెద్ద షెడ్ వేయండి ఇక్కడ దయచేసి. అది కాక ఇంక వచ్చేది ఎండాకాలం, ఇంకా పండగలు వస్తున్నాయి, మనకు వచ్చి డయేరియా ఎక్కడ పని పెడతారు వాళ్ళని. ఇప్పుడే ఉన్నాయి డయేరియా కేసులు, కనీసం ఇది ఎక్కేయాలంటే కూడా లేదు, సెలైన్ ఎక్కేయాలంటే కూడా బిడ్డ లేదు. ఎక్కడ పోలే బీద వాళ్ళందరూ దయచేసి ఈ ఫ్లాట్ ముందు రిక్వెస్ట్ చేస్తానా సూపరింటెండెంట్, అనంతపురం సూపరింటెండెంట్ గారికి అందరికీ, ఎలా అయినా సరే దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్ చేయండి. లేని పక్షంలో 7వ తేదీ నుంచి ఖచ్చితంగా ఇక్కడ షెడ్ వచ్చేంత వరకు మేము స్ట్రైక్ చేస్తాము, స్పందిస్తాము. అంటే స్పందించేది హాస్పిటల్ ఎవరు ఉంటుంది కదా, మేము స్పందించే దానికి.